హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియోలో న్యూ పేరోల్, ఇప్పుడు కొత్తగా వచ్చిన పిఆర్సి చేసుకోవడానికి వచ్చినటువంటి సైట్ గురించి కూలంకషంగా తెలుసుకుందాం. మరి దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో యాజ్ యూజువల్గా పేరోల్ సైట్లోకి మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కొత్త రకం ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మొదటిది పే డ్రాన్ డీటెయిల్స్. పే బిల్ సబ్మిషన్ నందు పే డ్రాన్ డీటెయిల్స్ వచ్చాయి. దీని ద్వారా మన పాఠశాలకు సంబంధించిన లేదా మన కార్యాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల అందరి పే వివరాలను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా మన కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరి యొక్క, ఎంప్లాయీస్ అందరి యొక్క వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు. వారి యొక్క పే స్లిప్స్ను మంత్ వైజ్గా, ఇప్పుడు ప్రస్తుతం జనవరి అవైలబిలిటీ ఉంది, ఎందుకంటే మనం జనవరి శాలరీస్ తీసుకున్నాం కాబట్టి. సో భవిష్యత్తులో ఏ మంత్కు ఆ మంత్ మనము ఈ విధంగా ఇండివిజువల్గా ప్రతి ఉద్యోగికి పే స్లిప్ జనరేషన్ అనేది పే డ్రాన్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మనము తీసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా వ్యూ అనేటువంటి ఆప్షన్ ద్వారా అయినట్టయితే ఆ పే ఇన్ఫర్మేషన్ను మనం చూడడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విద్యార్థి యొక్క చూస్తున్నాం ఇన్ఫర్మేషన్. సో వ్యూలో మనకి ఈ విధంగా వివరాలు కనిపించడం జరుగుతుంది. పే, డిఏ, డిడక్షన్స్, తర్వాత పక్కన ఎర్నింగ్స్, డిడక్షన్స్, తర్వాత టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మరి అదేవిధంగా మనకు మాస్టర్ డేటా అనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి ట్రాన్స్ఫర్ ఇన్, ట్రాన్స్ఫర్ అవుట్, ఎఫ్ఏసీ ఇన్, ఎఫ్ఏసీ అవుట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్స్, తర్వాత రిటైర్డ్ అయిన వారికి సంబంధించినటువంటి బేబిల్స్ ఎలా చేయాలి అనేటువంటి అంశాలు, అదర్స్ అనేటువంటి ట్యాబ్ నందు మనకు వ్యూ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది, ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఇక్కడ సిఎఫ్ఎంఎస్ఐడి ద్వారా ఒక ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ టోటల్గా మనము చెక్ చేసుకోవడానికి, అతని ఏపీఆర్సి ద్వారా ఉన్నాడు, అతని బేసిక్ పే ఏంటి, తర్వాత అతని యొక్క ఆఫీస్ డిజిగ్నేషన్ ఏంటి మొదలైనటువంటి అన్ని వివరాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. వ్యూ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేటువంటి ఆప్షన్ అదర్స్లో ఉంది. సో ఈ ఆప్షన్ను ఉపయోగించి మనము ఏ ఎంప్లాయీకి కావాల్సినటువంటి వివరాలను చూడడానికి అవకాశం ఉందన్నమాట. మరి అదేవిధంగా మన కార్యాలయానికి సంబంధించినటువంటి క్యాడర్ స్ట్రెంత్ను ఎస్ఎల్ఓ రిపోర్ట్ అనేటువంటి దాని ఆధారంగా మన క్యాడర్ స్ట్రెంత్ సరిగా ఉందా లేదా, ఎంతమంది ఏ స్టేజెస్లో ఏ క్యాడర్లో ఎంతమంది ఉన్నారు, వేకెన్సీ పోస్ట్ ఏంటి అనేటివి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. మరి అదేవిధంగా మనం రిపోర్ట్స్లో తీసుకున్నట్టయితే ఓల్డ్ డిడిఓ రిక్వెస్ట్లో ఏదైతే పేబిల్ మనం సబ్మిషన్ చేసిన తర్వాత మనం ఫామ్ 47, బిల్ షెడ్యూల్స్ డౌన్లోడ్ చేసుకునేటువంటి వారము, ఆ విధంగా మనకు అదర్స్లో ఉన్నటువంటి రిపోర్ట్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ టీబీఆర్ క్యాన్సిలేషన్ అనేది మనం ఏదైనా బిల్ జనరేట్ చేసి అది సరిగా లేనప్పుడు టీబీఆర్ క్యాన్సిలేషన్ ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చు బిల్లును. మరి సప్లిమెంటరీ పేరోల్ జనవరి 22 అనేది వచ్చింది. సో దీని ద్వారా జనవరి 2022 ఎవరైనా ఉద్యోగి యొక్క పే చేయకపోయినట్టయితే వారి యొక్క వివరాలను ఇచ్చి మనం వారికి సప్లిమెంటరీ బిల్ చేసుకోవచ్చు. కానీ దీనికంటే ముందు ఫస్ట్ మనం పే ఫిక్సేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఆప్షన్స్, లేటెస్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో మనకు ఈ లేటెస్ట్ ఆప్షన్స్ గురించి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే మన అనిల్ టెక్ గురు ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి పే బిల్ చేయడానికంటే ముందే మనము మొదట కంపల్సరిగా యాన్యువల్ ఇంక్రిమెంట్స్, దానికన్నా ముందు లోన్స్ అనేటివి కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి